నందగారు పురుగుడు తాళ్ళపాలెం గ్రామాల్లో వాళ్ళ పర్యటించి ఇక్కడ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా ఆదుకోవాలన్న ఆలోచనతో ఈ పర్యటన ఏర్పాటు చేశాం. పల్లెపూరు ఇవాళ పల్లెటూరులో వైసీపీ పార్టీ వచ్చి ఎవరిని ఓటు అడిగే అర్హత కూడా అలాగే లేదని నేను తెలియజేస్తాను. ఎందుకంటే రైతుకు అన్యాయం జరిగింది. ఇవాళ మూడు నెలలు కష్టపడి పండించిన తర్వాత ఆ ధాన్యం కొనే దిక్కు లేదు. దాన్ని తీసుకెళ్ళినా డబ్బులు కనీసం మూడు నాలుగు నెలలు కానీ రావట్లేదు. ఈ లోపల రైతులు వడ్డీలు కట్టి చాలా మంది పేద రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని సొంత డబ్బుతో పవన్ కళ్యాణ్ గారు 30 కోట్లతో మరి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటే ఆయన విమర్శించేటువంటి కుక్కలందరికీ నేను సమాధానం చెప్తా ఉన్నా. మీరు ఎప్పుడైనా మీరు గాని మీ జగన్మోహన్ రెడ్డి గాని ఆ నాన్నగారు గాని ఎప్పుడైనా మీ సొంత డబ్బులు తీసుకొచ్చి పేద ప్రజలకు ఇచ్చారని అడుగుతా ఉన్నా. కరోనా 2 సంవత్సరాల కాలంలో ఎంత మంది చనిపోయారు, ఎంత మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంత మంది ఆకలితో చనిపోతా ఉన్నారు, ఎంత మంది ఆక్సిజన్ అందట్లేదనే విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. మీరు తాడేపల్లి ప్యాలెస్ లో మీరు కూర్చుంటే తాడేపల్లిగూడెం ప్యాలెస్ లో కొట్టుకొచ్చిన కూర్చుని ఇక్కడ మేమేదో వచ్చేసాం ఇచ్చేసాం అమ్మ మీకు అమ్మఒడి వచ్చిందా లేకపోతే బొమ్మఒడి వచ్చిందని చెప్పడం కాదు. అవన్నీ ఎవరి డబ్బులు? మనం ఏదైతే కష్టపడి సంపాదిస్తానో ట్యాక్సీలు కడతానో ఆ డబ్బుల్ని ట్యాక్సీలు కట్టిన డబ్బులన్నీ కూడా మళ్ళీ అమ్మఒడని లేకపోతే రైతు నేస్తామని ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కూడా హైజాక్ చేసి పంచాయతీల్లో డబ్బు లేకుండా ఈ పల్లెటూళ్ళన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పార్టీని మన దించాలో ఉంచాలో కూడా ఆలోచించే సమయం. మరి 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడుతున్న విషయాన్ని మీరు గమనించి ఉంటారని కూడా నేను కోరుకుంటూ ఉన్నా. మరి ఎందుకంటే ఒక ఎరువు బస్తా కొనాలంటే ఇవాళ 1,800 రూపాయలు సబ్సిడీ లేదు. డీజిల్ కొనాలంటే ట్రాక్టర్ లేకుండా వ్యవసాయం జరగదు. డీజిల్ కొనాలంటే 100 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ లేదు. డ్రిప్ ఇరిగేషన్ లేదు. వ్యవసాయ పనిముట్లు లేవు. రైతుకంతా నష్టం జరుగుతున్న ప్రభుత్వం నైట్కి రైతు కన్నీరు కాచే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ పల్లెటూరులోకి వచ్చి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా నిలదీయవలసిన అవసరం ఉంది. ఏం చేశారు మీరు ఇచ్చేది ఎంత, నిత్యవసర వస్తువు రేట్లు ఎంత, ముందు రేట్ ఎంత, ఇసుక రేట్ ఎంత, మరి ఇవన్నీ కూడా మీరు లూటీ చేసి ఏదో ఆడపిల్లలకి ఆడపడుచులకి ఏదో ఆదుకుంటున్నాం, వాళ్ళ 10,000 ఇస్తున్నాం, 14,000 ఇస్తున్నాం అని చెప్పడం, ఎస్సీ ఎస్టీ బీసీ సప్లయాల్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుని మీ సొంత నిధులుగా దాన్ని మీ ముద్రేసుకుని అందరికీ పంచిపెట్టడం, పప్పు బిల్లాలు చేయడం, మీ యొక్క సలహాదారులకి మరి ఆ డబ్బులు జీతాలుగా మార్చడం, సాక్షి ట్యాప్ కూడా దీంట్లో జీతాలుగా మార్చడం, మరి పేపర్ యాడ్లకి 1,50,000 రూపాయలు మీ పేపర్లకి మీ టీవీలకు తీసుకోవడం, మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రైతును ఆదుకోని ప్రభుత్వాన్ని గద్దె తిప్పవలసిందిగా ఇక్కడ సోదరులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అనుభవ ప్రసాద్ గారికి, ఈ గ్రామ ప్రజలందరికీ, అలాగే ఉప్పరుగుడు మరి నాన్నగారు ఉప్పరుగుడు సోదరులు తమ్ముడు వాళ్ళందరికీ చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.